కర్నూలు తమ్ముళ్లు కత్తులు దూశారు. నంద్యాల వేదికగా నువ్వెంత అంటే నువ్వెంత అంటున్న పరిస్థితి. ఎమ్మెల్యే భూమ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శిల్ప మధ్య వైరం మళ్లీ మొదటికొచ్చింది. వీరి మధ్య అయోధ్యకు ఓ మంత్రి రంగంలోకి దిగాల్సి వచ్చింది. భూమ నాగిరెడ్డి వర్సెస్ శిల్ప మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లా నంద్యాలలో ఎన్నికల ముందు సీన్ ఇదే. కట్ చేస్తే ఇప్పుడు ఇద్దరూ అధికార పక్షమే, అయినా వార్ కంటిన్యూ అవుతోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన భూమా నాగిరెడ్డి కొన్నాళ్ల క్రితం సైకిల్ ఎక్కేశారు. మంత్రి పదవి వరిస్తుందనే ప్రచారమూ ఉంది. టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. భూమా పసుపు కండువా వేసుకోకముందు తన హవా నడిపించే ప్రయత్నం చేశారీయన. అయితే టీడీపీలో భూమా చేరాక ఒక వరలో రెండు కత్తులు ఇమడలేవన్న చందంగా పరిస్థితి మారింది. భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి మధ్య విభేదాలు ముదురుతున్నాయి. జనచైతన్య యాత్ర వేదికగా ఇద్దరూ ఆరోపణలు చేసుకున్నారు. శిల్పా మోహన్ రెడ్డి లాంటి వాళ్లను వేల మందిని చూశానని, తనని జైల్లో పెట్టించడం ఎవరి తరం కాదని భూమా విరుచుకుపడ్డారు. తన మౌనాన్ని చేతగానితనంగా భావించొద్దంటూ ఘాటు హెచ్చరికలే చేశారు. 12 ఏళ్లలో 12 ఇళ్లు కూడా మంజూరు చేయించలేకపోయారని, ఆయన వల్లే కుందు నది ఆక్రమణలకు గురైందని ఆరోపించారు. శిల్పా మోహన్ రెడ్డి కూడా భూమాపై నిప్పులు చెరిగారు. ఇలాగే మాట్లాడితే మీరు ఏ వ్యాపారాలు చేస్తారో, ఏదందా చేస్తున్నారో బయట పెడతానని హెచ్చరించారు. నంద్యాల నియోజకవర్గానికి 450 కోట్లు తెచ్చామని ప్రకటిస్తున్న వారు ఏ ప్రాంతంలో ఏ పనులకు ఎంత నిధులిచ్చారో చెప్పాలంటూ సవాల్ చేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. భూమా శిల్పా సోదరుల మధ్య విభేదాలు భక్కుమనడంతో మంత్రి అచ్చెన్నాయుడు రంగంలోకి దిగాల్సి వచ్చింది. వారి మధ్య సహయుద్ధ కుదిర్చినట్లుగా చెబుతున్నారు.